సంకల్పం చేశాను మీరందరూ చూస్తుంటారు డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ నేనే ఇచ్చాను అదే సమయంలో నేను ఆ రోజు ఒక మాట చెప్పాను ఈ దేశంలో అవినీతి పరులు ఉన్నారు ప్రజల ఆస్తిని మొత్తం మెక్కేస్తున్నారు ఎలక్షన్ లో డబ్బులు ఖర్చు పెట్టి దేశంలో ఉండే సంపద కొంతమంది దోచేసుకుంటున్నారు కాబట్టి 2000 రూపాయలు రద్దు చేయండి 500 రూపాయలు రద్దు చేయండి 1000 రూపాయలు రద్దు చేయండి రాజకీయ నాయకుల యొక్క అవినీతి పోతుంది మనీ లాండరింగ్ పోతుందంటే నేను ఈ ఊరికి వచ్చినప్పుడే 2000 రూపాయలు రద్దు చేశారని సమాచారం వచ్చింది ఇది శుభ సూచకమనా కాదా నేను మీ తరపున పోరాడుతాను మన దగ్గర ఒక అతను ఉన్నాడు ముఖ్యమంత్రి ఏం తమ్ముళ్ళు ధన పిశాచి మొత్తం ఎంత వచ్చినా అతనికి చాలడం లేదు అతను ధన పిచ్చి కోసరం ఒక మాటలో చెప్పాలంటే కొంతమంది అవినీతి పరులు ఉంటారు ఇతను డబ్బుల పిచ్చ మొత్తం రాష్ట్రంలో ఉండే సంపదంతా అతనికే కావాలి దీనికోసరం బాబాయిని చంపుతాడు మిమ్మల్ని చంపుతాడు నన్ను చంపుతాడు ఎవరినైనా చంపేస్తాడు ఈరోజు ఒక మాట అడుగుతున్నా మిమ్మల్ని నేను మీ ముందుకు రావడం ప్రతిపక్షంగా బాధుడు కార్యక్రమంలో వచ్చాను ఇప్పుడు కూడా బాధుడు జరుగుతా ఉందా లేదా అన్ని పెరిగాయా లేదా నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా వంట గ్యాస్ పెరిగిందా లేదా కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా కరెంటు కోతలు కూడా ఉన్నాయి కదా ఉన్నాయా లేదా కరెంటు కోతలు అదే సమయంలో 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం ఎవరైనా మాట్లాడితే తప్పుడు కేసులు పెడుతున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఏవమ్మా ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు నేను ఇక్కడ మీటింగ్ పెట్టాను మీ స్పందన చూశాను స్వాతంత్రం కోసరం కూడా ఇదే మారిగా రోడ్ షోలు పెట్టి ఎక్కడికక్కడ ప్రజా చైతన్యాన్ని తీసుకొచ్చారు అదే మారిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారు చైతన్య రథం మీద రాష్ట్రం మొత్తం 9 నెలలు తిరిగి మిమ్మల్ని అందరినీ కలిసి చరిత్ర సృష్టించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు.